अमेरिका जर्मन जपान लांटी अनेक देश मन जनाभा कंटे तक्कुंटारु वाळ्ळु కాబట్టి అతి పెద్ద జనాభైనటువంటి మన దేశంలో ప్రజలు మరి సహకారం అందిస్తేనే రోజు కరోనా మహమ్మారిని మనం అరికట్టవచ్చు కాబట్టి ప్రజలను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను నేను ఆ డాక్టర్లను అడిగాను ఈ కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం ప్రజలు ఏం చేయాలి అన్నప్పుడు డాక్టర్లు చెప్పింది ఒకటే ఖచ్చితంగా ఇంట్లో బయట విధిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది 50% మాస్క్ విధిగా ధరిస్తే కరోనా నరికట్టవచ్చు దాంతో పాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము చేతులను శుభ్రం చేసుకోవడము అదే విధంగా ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టెస్టింగ్ వెళ్ళడము చాలా మంది కరోనాకు సంబంధించినటువంటి సింప్టమ్స్ ఉన్నా కూడా చాలా రోజుల వరకు టెస్టింగ్ వెళ్ళకపోవడము ఇంట్లోనే ఉండడము ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయడము డాక్టర్ చూపించుకోకపోవడము ఇంట్లోనే మిగతా వాళ్ళతో కలిసి ఉండడము గతంలో ఫస్ట్ వేవ్ కి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది సెకండ్ వేవ్ లో సామూహికంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఫంక్షన్ కి వెళ్ళినా ఒక ఆఫీసులో పని చేసినా లేక ఒక షాప్ లో పని చేసినా కూడా అందరికీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా వేగవంతంగా ప్రమాదకరంగా సెకండ్ వేవ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అన్ని రకాల జాగృతలు తీసుకొని కోవిడ్ మహమ్మారిని అరికట్టే విషయంలో మరి అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కాకుండా మన ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడాలి సమాజంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత మనపైనే ఉన్నది ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం రెమ్డిసివిర్ ఇంజెక్షన్ విషయంలో కావచ్చు లేకపోతే వాక్సినేషన్ విషయంలో కావచ్చు లేకపోతే ఆక్సిజన్ విషయంలో కావచ్చు ఈ రోజు ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయిలో మరి ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఉంటుందో అది కూడా ఆపేసి బ్యాన్ చేసి అక్కడ కూడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి అన్ని ప్లాంట్లలో కేంద్ర ప్రభుత్వము 24 అవర్స్ మానిటరింగ్ చేస్తూ 3 షిఫ్ట్లు ఉద్యోగస్తులను పెట్టి ఆ యొక్క ఆక్సిజన్ను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం దేశమంతా కూడా చేస్తా ఉన్నాం దీంట్లో మరి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి యుద్ధ విమానాల సహకారం తీసుకుని అత్యంత తక్కువ సమయంలో ఈ యొక్క ఆక్సిజన్ హాస్పిటల్స్ కందాలి ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము యుద్ధ విమానాలను కూడా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా విషయంలో సహకారం తీసుకుంటున్నామని చెప్పి మనవి చేస్తున్నాం అదేవిధంగా రెమ్డిసివిర్ కూడా బ్లాక్ మార్కెటింగ్ కాకుండా ఉత్పత్తి అవుతున్నటువంటి కేంద్రాలలో స్టేట్ సెంటర్ సంబంధించినటువంటి డ్రగ్ ఆఫీసర్స్ ని పెట్టి బ్లాక్ మార్కెటింగ్ కాకుండా ఆయా హాస్పిటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అక్కడ కూడా ఎందుకంటే రెమ్డిసివిర్ ఉత్పత్తి కావాలంటే అది 10 దినాల ప్రక్రియతో ఒక ఇంజెక్షన్ బయటకు వస్తుంది కాబట్టి అనగానే రాదు కాబట్టి అది కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో మరి అనేక ఆసుపత్రుల్లో ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం కూడా వేగవంతంగా పెంచడం జరిగింది దాంతో పాటు వాక్సినేషన్ విషయంలో కూడా అనేక రకాల చర్యలు తీసుకున్నాం ఎక్కడైతే వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు భారత్ బయోటెక్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ వాళ్ళ ద్వారానే మిగతా కంపెనీలలో జాబర్ చేయిస్తూ మరి సమాంతరంగా ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ను మరి 24x7 చొప్పున 3 షిఫ్టుల వారీగా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం కూడా పెంచాము దాంతో పాటు రష్యా నుంచి మరి ఈరోజు ఎక్కడైతే WHO అంగీకరించినటువంటి సుత్నిక్ ఉందో అది కూడా మన హైదరాబాద్ లో రెడ్డి ల్యాబ్స్ లో తయారైతా ఉంది దాన్ని కూడా మరి వేగవంతంగా మే నెల నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఫైజర్ కంపెనీకి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మరి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున విదేశాల నుంచి కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది
అదే విధంగా మన దేశం నుంచి కొన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నటువంటి కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని దాని ఎక్స్‌పోర్ట్ ఆపేశాం అది కూడా టోటల్ గా మన యొక్క డొమెస్టిక్ పర్పస్ భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగించాలని దృక్పథంతోటి ఎక్స్‌పోర్ట్ ఆపేసి దాని కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ రకంగా ఉన్నంతలో మనకు ఉన్నటువంటి శక్తి మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కరోనాను అరికట్టేటువంటి విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అదే విధంగా మరి 18 సంవత్సరాల పైబడినటువంటి యువతి యువకులందరికీ కూడా వాక్సినేషన్ ఇవ్వాలనేటువంటి దృక్పథంతోటి దానిపైన కూడా మే 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దానికి సంబంధించినటువంటి వాక్సినేషన్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడక్షన్ పెంచే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకొని ప్రొడక్షన్ పెరుగుతా ఉంది కొరత తగ్గించేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి యువతి యువకులందరూ కూడా ఒకటేసారి వాక్సినేషన్ సెంటర్స్లలో పెద్ద ఎత్తున యువతి యువకులు వచ్చినట్లయితే అక్కడ కంట్రోల్ చేయడం గాని వాక్సినేషన్ ఇవ్వడం గాని ఇబ్బంది అవుతదన్న దృక్పథంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అందరిని కోరుతా ఉన్నాం కాబట్టి యువతి యువకులు మీకు ఉన్నటువంటి సెంటర్లో మీకు ఉన్నటువంటి ప్రాతిపదికన మీ అవసరాలను బట్టి వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా మీ పేర్లను నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా మీ ఇచ్చినటువంటి డేట్ ప్రకారము ఈ యొక్క వాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా అందరిని కోరుతా ఉన్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మనది చాలా జనాభాలో మనము చైనా తర్వాత అత్యధికమైనటువంటి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్య వసతులు తక్కువగా ఉన్నటువంటి దేశం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు కాబట్టి ప్రజలు కూడా మనకు ఉన్నటువంటి అవసరాలు మరి మనకు ఉన్నటువంటి అవకాశాలు రెండు కూడా బేరేజు వేసుకున్నట్లయితే అవసరాలు ఎక్కువనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మరి సమ్మేళనంతో ఉండి ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని అరికట్టే విషయంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడము మనకు మనము మరి నిబంధనలను పాటిస్తూ కోవిడ్ నుంచి మనం విజయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా ఐసోలేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మరి బయట తిరుగుతా ఉన్నారు కొంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఐసోలేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు బయట తిరగకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అదే విధంగా ఈరోజు మరి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క వ్యాక్సినేషన్ విషయంలో 12 కేంద్రాల నుంచి 12 ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమల నుంచి తెలంగాణకు వ్యాక్సినేషన్ తీసుకొస్తా ఉన్నాం ఇప్పటి వరకు 360 మెట్రిక్ టన్స్ కావాలన్నాం ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఆక్సిజన్ కొరత ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మే జూన్ 2 నెలల పాటు దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇస్తున్నటువంటి రేషన్ సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నటువంటి బియ్యం కానీ ఇతర వసతులు కానీ దానికి అదనంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ 2 నెలల పాటు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 5 కేజీల బియ్యం చొప్పున ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ 2 నెలల పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఈ యొక్క ఉచిత బియ్యాన్ని కూడా ఇవ్వాలని ప్రధానమంత్రి గారు నిన్న నిర్ణయించారు దీనికి సుమారు 26,000 కోట్ల రూపాయలు 80 కోట్ల మంది ప్రజలకు ఈ యొక్క ఉచిత బియ్యం అందబోతా ఉన్నది దానికి 26,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఖాళీ ఈ యొక్క స్కీమ్ కిందనే ఖర్చు పెడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దాంతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో 3 కేంద్రాలకు ఎయిర్లో నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్స్ 3 కేంద్రాలకు పంపించడం జరిగింది ఒకటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి ఒకటి కరీంనగర్కు ఒకటి వరంగల్కు తాత్కాలికంగా ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఆ యొక్క ఎక్విప్మెంట్స్ పంపించాము వచ్చే నెల నుంచి మే మొదటి వారంలో గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి మరి ఎక్విప్మెంట్ కూడా పనిచేయడం ప్రారంభిస్తుంది అది మన యొక్క గాంధీ హాస్పిటల్లో 2 మిషనరీస్ ఏర్పాటు చేశాము ఒక్కొక్క మిషనరీ ప్రతి నిమిషానికి మరి సుమారు 960 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా 2 మిషన్స్ కప్పి ఆల్మోస్ట్ 2000 లీటర్ల ఉత్పత్తి చేసే విధంగా అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రకమైనటువంటి కొరత లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది
కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసుకోవడానికి ఈ సమయం కాదు తెలంగాణ రాష్ట్రానికి ఏదో తప్ప ఇస్తున్నారు మిగతా రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నారు బీజేపీ పాలిత ప్రాంతాలకు ఎక్కువ ఇస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు అది వాస్తవం కాదు కరోనా విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది ఇక్కడ ఆఫీసర్స్ టీమే ఇస్తున్నారు కేంద్రంలో ఉన్న టీమ్స్ గాని వివిధ డిపార్ట్మెంట్లలో టీమ్స్ గాని వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది ఏ రాష్ట్రంలో ఎంత పాజిటివ్ కేసులు వచ్చాయి ఏ రాష్ట్రంలో ఎంత క్యాజువాలిటీ ఉంది మరి దాన్ని దృష్టి పెట్టుకొని ఎన్ని డెత్స్ ఉన్నాయి దాన్ని దృష్టి పెట్టుకొని ఆయొక్క కాలిక్యులేషన్ ప్రకారమే ఈ రోజు రెమ్డిసివేర్ గాని ఆక్సిజన్ గాని అదే విధంగా వాక్సినేషన్ గాని పంపిస్తా ఉన్నారు కాబట్టి అల్టిమేట్ గా వాక్సినేషన్ అందరికీ 130 కోట్ల కన్నమిదికి ఇవ్వాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మనకున్నటువంటి వనరులను దృష్టి పెట్టుకొని చేస్తా ఉన్నాం అదే విధంగా ఎక్కడ కూడా వివక్షత అనేది ఉండేటువంటి అవకాశం లేదు మన రాష్ట్రంలో కూడా మనకున్నటువంటి పాజిటివ్ కేసులు మన జనాభా అదే విధంగా మన డెత్ రేట్ దృష్టి పెట్టుకొని ఇక్కడ అన్ని రకాల ఉత్పత్తులు ఈ యొక్క కరోనా అరికట్టేటువంటి అన్ని రకాల ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సరఫరా చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం కాబట్టి ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ రోజు వస్తున్నటువంటి రెమ్డిసివేర్ బ్లాక్ మార్కెటింగ్ గా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మరి స్టోర్ చేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆక్సిజన్ కూడా ఎక్కడ కూడా స్టోర్ చేయకుండా కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి అది ఆక్సిజన్ విషయంలో కావచ్చు రెమ్డిసివేర్ విషయంలో కావచ్చు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వాక్సినేషన్ కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతా ఉన్నాను నేను రేపు కూడా మిగతా హాస్పిటల్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత అవసరమైతే రాష్ట్ర వైద్య శాఖ మంత్రితోటి చీఫ్ సెక్రటరీతో కూడా కలిసి ఈ విషయాలన్నింటిపైన చర్చించి ఆ తర్వాత ప్రధానమంత్రి ఆఫీసు కూడా పూర్తి స్థాయి నివేదిక నేను తెలంగాణకు సంబంధించిన పంపిస్తానని చెప్పి మనం చేస్తాం Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.